పేషెంట్స్ క్యాన్సర్ క్లినిక్కి క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మనం అందరికీ క్యాన్సర్ ఉన్నట్టుగా మనం బ్రాండ్ చేయడం కూడా తప్పవుతుంది. పేషెంట్కి హాస్పిటల్కి వచ్చి చెప్పిన కంప్లైంట్స్ వల్ల మనం కొన్ని ప్రత్యేకమైన క్వశ్చన్లు అడిగి పేషెంట్కి ఏమైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేవా అన్నది మనకి ముందు అవగాహన అవ్వాలి. పేషెంట్కి వచ్చే కంప్లైంట్స్ సాధారణంగా ఎలా ఉంటాయంటే, చిన్నపిల్లల్లో పేరెంట్స్ తీసుకొచ్చి శరీరంలో ఉపరితలంలో కానీ శరీర లోపల భాగాల్లో కానీ వాపు ఉంది అంటున్నది ఒక సాధారణమైన కంప్లైంట్. అలాగే యంగ్ చిల్డ్రన్లో జ్వరం రావటం ఎన్ని మందులు ఇచ్చినా ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చినా జ్వరం తగ్గకపోవటం. అప్పుడు నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు రక్త కణాల్లో మార్పులు వచ్చి వైట్ బ్లడ్ సెల్స్ బాగా పెరిగిపోవటం, అలాగే బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోయి ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోవటం, అలాగే ఏమన్నా గాయమైనప్పుడు రక్తస్రావం ఆగిపోవటం, ఇటువంటి లక్షణాలు మనకు సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళు వచ్చే స్త్రీల్లో అయితే రొమ్ములో గడ్డలు ఉన్నట్టుగా, అలాగే స్త్రీల్లో కొంతమందికి పీరియడ్స్కి మధ్యలో కానీ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కానీ రక్తస్రావం రావటం అనేది ఒక సాధారణమైన కంప్లైంట్. అలాగే ఇంటెస్టైన్కి సంబంధించిన క్యాన్సర్లో మనం ముఖ్యంగా అడగవలసింది ఏంటంటే, శరీరం బరువు తగ్గిపోతున్నారా, ఆకలి తగ్గిపోతుందా, అలాగే జీర్ణశక్తిలో ఏమన్నా మార్పులు వచ్చినాయా, అలాగే బౌల్ హ్యాబిట్స్ అంటే డైలీ మోషన్కి వెళ్ళినప్పుడు మోషన్ అవుతుందా లేదా, మోషన్కి వెళ్ళినప్పుడు రక్తం జిగురు ఏమైనా కనిపిస్తుందా, ఇటువంటి లక్షణాలు కొన్ని అడిగి వాటికి సంబంధించిన టెస్టులని మనం డిసైడ్ చేసుకుని ముందుకు వెళ్ళవలసి వస్తుంది. క్యాన్సర్ అన్నది ఒక గ్రూప్ ఆఫ్ డిసీజెస్ కాబట్టి ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క విధంగా పెరుగుదల ఉంటుంది, అలాగే ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క లక్షణాలతోటి ఒక్కొక్క మనిషిలోని ఒక్కొక్క రకమైన క్యాన్సరు. అందుకని వచ్చిన క్యాన్సర్ను బట్టి మనకి పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ హిస్టరీ వినటం అనేది చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి క్వశ్చన్ ఎప్పుడైతే మనం క్యాన్సర్ ఉందని అనుమానిస్తామో మేము అడిగే ప్రశ్న ఏంటంటే, మీ ఫ్యామిలీలో వేరే ఎవరికైనా క్యాన్సర్స్ ఉన్నాయా, ఇటువంటి వ్యాధితోటి ఎవరైనా ట్రీట్మెంట్ చేయించుకున్నారా, వివిధ రకాలుగా క్వశ్చన్లు అడిగి ఆ ఫ్యామిలీలో ఎవరన్నా సఫర్ అయ్యారా లేదా అన్నది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎవరన్నా ఫ్యామిలీలో ఇదే రకమైన వ్యాధితోటి బాధపడుతూ ఉండుంటే వాళ్ళని కూడా వాళ్ళ రికార్డ్స్ చెక్ చేయటం, వాళ్ళని కూడా ఒకసారి పరీక్ష చేసి రెండూ ఒకే రకమైన క్యాన్సర్సా. దీనివల్ల ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మోర్ దాన్ వన్ ఇండివిజువల్ అదే రకమైన క్యాన్సర్తో బాధపడితే మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఈ క్వశ్చన్ అయిన తర్వాత మనం మిగిలిన కొన్ని ప్రశ్నలు అడిగి పరీక్ష చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడైతే మనకి అనుమానం ఉందో ఆ అవయవాన్ని క్షుణ్ణంగా పరీక్ష చేస్తాం, అలాగే ఆ పరీక్ష చేసిన తర్వాత దానికి రిలేటెడ్ టెస్టులు చేయవలసి వస్తుంది. పరీక్షలను ఎలా చేస్తామంటే, సాధారణంగా క్యాన్సర్ ఉంది అన్నది మనకి అర్థమైన వెంటనే మనం ప్రిలిమినరీ టెస్టులు ముందు చేస్తాం. అంటే రోగి పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ప్రిలిమినరీ టెస్ట్ చేసి, రెండోది డయాగ్నోస్ చేయడానికి కొన్ని టెస్టులు చేస్తాం. ఆ టెస్టులు వచ్చిన క్యాన్సర్ని బట్టి ఉన్న స్టేజ్ని బట్టి కొన్ని టెస్టులు, అది అయిన తర్వాత వ్యాధి ఎంతవరకు పెరుగుంది, వచ్చిన అవయవంలోనే క్యాన్సర్ ఉందా, ఈ అవయవం నుంచి శరీరంలో వేరే భాగాలకు ఏమన్నా స్ప్రెడ్ అయి ఉందా, అంటే స్టేజ్ వర్కప్ అని అంటాం అన్నమాట. ఆ టెస్టులు చేస్తాం. ఆ టెస్టులు పూర్తయిన తర్వాత ట్రీట్మెంట్కి సంబంధించిన టెస్టులు నెక్స్ట్ చేస్తాం. ఇవన్నీ ఒక క్రమంలో చేయటం వల్ల పేషెంట్కి క్యాన్సర్ ఉంది, ఫ్యామిలీలో క్యాన్సర్ ఉందా లేదా, ఏ స్టేజ్లో ఉంది, ఏ ట్రీట్మెంట్ చేయాలి, ఏ ట్రీట్మెంట్ వల్ల ఎంతవరకు లాభం వస్తుంది, ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వకముందే చేసుకోవటం వల్ల పేషెంట్కి ఎక్కువ లాభం ఉంటుంది. ఈ క్రమంలో మనం ఏమన్నా కరెక్ట్ లైన్ కాకుండా కొంచెం తప్పు లైన్లో వెళ్ళటం అయితే పేషెంట్ ట్రీట్మెంట్ కూడా తప్పు లైన్లో ఉంటుంది. ఈ రకమైన టెస్టుల్లో ఒక్కొక్క అవయవంలో వచ్చే క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన టెస్టులు ఉంటాయి. నోటికి గొంతుకి వచ్చిన క్యాన్సర్స్ గురించి మాట్లాడుకున్నాం. వాటిని పేషెంట్ని పరీక్ష చేయటమే కాకుండా మనం మిర్రర్ పెట్టి గొంతులో పరీక్ష చేయటం, అలాగే ఎండోస్కోప్ ద్వారా టెస్ట్ చేయటం, అల్ట్రాసౌండ్ ద్వారా మెడలో ఏమన్నా లింఫ్ నోడ్స్ ఉన్నాయా, సిటీ స్కాన్ ద్వారా లోపల అవయవాల్లో ఏమైనా ఎఫెక్ట్ అయినాయా లేదా, ఎంతవరకు స్ప్రెడ్ అయ్యింది, ఎంఆర్ఐ అవసరమా లేదా, ఇలాగ స్టెప్ బై స్టెప్
టెస్టులు చేస్తూ స్టేజ్ వర్కప్ ట్రీట్మెంట్ వరకు పూర్తి చేస్తాం. అలాగే ఊపిరితిత్తుల్లో వచ్చే క్యాన్సర్కి రెండు రకాలు ప్రధానమైన టెస్టులు. ఫస్ట్ చెస్ట్ ఎక్స్రే ఒక రేడియోగ్రామ్ చేసి దానిలో ఎంతవరకు అబ్నార్మాలిటీ ఉన్నది ప్రిలిమినరీ టెస్ట్ చేసిన తర్వాత సిటీ స్కాన్ చేయటం వల్ల ఊపిరితిత్తుల్లో ఎంత వ్యాధి ఉంది, అది క్యాన్సర్కి సంబంధించిందా కాదా, క్యాన్సర్ ఉంటే ఏమన్నా పక్క అవయవాలకి స్ప్రెడ్ అయిందా, నీరు అలాగే ఫ్లోర్లీ ఫ్యూజన్ లాగా ఏమన్నా ఉందా లేదా, బ్రాంకోస్కోపీ చేసి ఆ ఊపిరితిత్తుల్లో అనుమానం ఉన్న చోట బయాప్సీ చేయడం కూడా పూర్తవుతుంది. అదేవిధంగా ఇంటెస్టైన్స్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లో వచ్చే క్యాన్సర్స్ అన్నింటిలో కూడా ఎండోస్కోపీ అనేది ప్రధానంగా చేసే టెస్ట్. అది ఒకటి ప్రిలిమినరీ టెస్టు, రెండోది నిర్ధారణ రోగ నిర్ధారణ టెస్ట్ కూడా బయాప్సీ చేయడానికి అది మంచి అవకాశం. ఆ టెస్ట్ అయ్యి క్యాన్సర్ డయాగ్నోస్ కన్ఫర్మ్ అయిన తర్వాత సిటీ స్కాన్ చేసి వ్యాధి ఎంతవరకు స్ప్రెడ్ అయ్యింది అన్నది చేయటం అన్నది నెక్స్ట్ లక్షణం. అలాగే లివర్లో వచ్చే క్యాన్సర్స్, ప్యాంక్రియాస్ వచ్చే క్యాన్సర్లకు కూడా సిటీ స్కాన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అల్ట్రాసౌండ్ అనేది సింపుల్గా చేయొచ్చు, కాస్ట్ తక్కువ ఉంటుంది. అల్ట్రాసౌండ్లో అయిపోయిన తర్వాత సిటీ స్కాన్ చేసి నీడిల్ టెస్ట్ ద్వారా రోగ నిర్ధారణ అనేది లివర్లోని ప్యాంక్రియాస్లోని చేస్తాం. ఫిమేల్స్లో వచ్చే సాధారణమైన క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది సాధారణంగా వయస్సుతోటి లింక్ అయి ఉంటుంది, ఫ్యామిలీస్ తోటి లింక్ అయి ఉంటుంది, అలాగే హెరిడిటరీగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హిస్టరీ అయిన వెంటనే ఉమెన్ ఏజ్ రికార్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే వారు ఏమన్నా మందులు తీసుకున్నారా, హార్మోనల్ ట్రీట్మెంట్స్ ఏమైనా అయిందా, ప్రెగ్నెన్సీస్ నార్మల్గా డెలివరీస్ నార్మల్గా అయినా, పిల్లల వయసు ఎంత, వాళ్ళని పిల్లలకి పాలు ఇచ్చి ఏ క్రమంలో పిల్లల్ని పెంచారు, ఇవన్నీ కూడా హిస్టరీలో మనం తీసుకోవటం వల్ల క్యాన్సర్ లక్షణాలకి మనకు బాగా అర్థమవుతాయి. అలాగే ఆ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ని తప్పనిసరిగా మ్యామోగ్రామ్ చేయటం అనేది ఒక హ్యాబిట్ లాగా అందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తాం. లేడీస్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ని వయసును బట్టి దాని బిహేవియర్ కూడా మనం అర్థం చేసుకోవాలి. తక్కువ వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఆ బ్రెస్ట్ క్యాన్సర్ మామూలుగా అయితే కొంచెం అగ్రెసివ్గా కొంచెం ఫాస్ట్గా పెరిగే రకం అయి ఉంటుంది. అలాగే ఓల్డ్ ఏజ్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సరు నెమ్మదిగా పెరుగుతుంది, దానివల్ల ప్రాణహాని తక్కువ ఉంటుంది. ఫ్యామిలీలో వచ్చే హెరిడిటరీగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి, కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా కొంచెం ఎక్కువ చేయవలసి వస్తుంది. ఎప్పుడైతే లేడీస్లో బ్రెస్ట్కి సంబంధించిన ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే 30 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీకి మ్యామోసోనోగ్రామ్ చేయటం అనేది ఒక హ్యాబిట్గా చేసుకుని వచ్చిన వాళ్ళందరికీ చేయటం వల్ల క్యాన్సర్ రాకముందే క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయటం, ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్లో డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయటం వల్ల చిన్న ట్రీట్మెంట్ తోటి ఎక్కువ లాభం రావడానికి ఉపయోగపడుతుంది. ఖర్చు తక్కువ అవుతుంది, ఎక్కువ లాభం ఉంటుంది, ట్రీట్మెంట్స్ కూడా సింపుల్గా అయిపోతూ ఉంటాయి. అది కాకుండా పొట్టలో వచ్చే క్యాన్సర్స్ని డయాగ్నోస్ చేయటం కొంచెం కష్టం. అది ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అవ్వచ్చు, కిడ్నీస్లో వచ్చే క్యాన్సర్స్ అవ్వచ్చు, మూత్ర సంచికి వచ్చే క్యాన్సర్స్ అవ్వచ్చు, గర్భకోశానికి ఓవరీస్లో వచ్చే క్యాన్సర్స్ని డయాగ్నోస్ చేయటం కొంచెం కష్టం. కానీ మనం పేషెంట్ని కరెక్ట్గా ఇంట్రాగేట్ చేసి కరెక్ట్ హిస్టరీ తీసుకోవటం వల్ల కొన్ని లక్షణాలు మనం పేషెంట్ ద్వారానే వినొచ్చు. ఒకటి, ఇంటెస్టైన్స్ అలాగే జీర్ణకోశానికి వచ్చే క్యాన్సర్స్ వల్ల పేషెంట్ ఆకలి తగ్గిపోవటం, అలాగే జీర్ణశక్తి తగ్గిపోవటం అనేది ప్రధాన లక్షణం. అలాగే ఈ లార్జ్ ఇంటెస్టైన్లో కానీ రక్తంలో కానీ వచ్చే క్యాన్సర్స్కి ప్రధానమైన కంప్లైంట్ ఏంటంటే మోషన్లో జిగురు కానీ రక్తం పట్టడం కానీ కడుపు ఉబ్బటం అనేది జరుగుతూ ఉంటుంది. లేడీస్లో వచ్చే క్యాన్సర్స్ ఈ యుట్రైన్ సర్వైకల్ క్యాన్సర్ అయితే ముట్టుకు ముట్టుకు మధ్యలో రక్తం స్రావం కనిపించడం, అలాగే మెనోపాజల్ అంటే ముట్లు ఆగిపోయిన స్త్రీలలో మళ్ళా కొత్తగా రక్తం కనిపించడం, అలాగే పోస్ట్ కోయిటల్ బ్లీడింగ్ ఈ సంపర్కం తర్వాత రక్తస్రావం కనిపించిందంటే తప్పనిసరిగా మనం దానిలో పుండు ఉన్నట్టుగా మనం నిర్ధారణ చేసుకుని దానికి కావాల్సిన టెస్టులు చేయవలసి వస్తుంది. 30 ఇయర్స్ దాటిన ఫిమేల్స్ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత సాధారణంగా చేయవలసింది ఏంటంటే అందరు స్త్రీలలో ఒక మాస్ క్యాంపెయిన్ లాగా పెట్టుకుని
ఆ ప్యాప్ టెస్ట్ చేయటం అన్నది ఈ నర్సెస్ ద్వారా, ఏఎన్ఎంస్ ద్వారా, అంగన్వాడీ కేంద్రాల ద్వారా స్త్రీల అందరికీ కూడా ప్యాప్ టెస్ట్ చేయించడం వల్ల క్యాన్సర్ రాకముందే కనీసం ఒక 3 నుంచి 5 సంవత్సరాల ముందు మార్పుల్ని గమనించి క్యాన్సర్ వచ్చే స్త్రీలలో ప్రత్యేకంగా ఫర్దర్ టెస్టులు చేసి అవసరం అనుకుంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా చేసి రోగం రాకుండానే మనం నివారణ చేసే ఉపయోగం అది పద్ధతి కూడా ఉంది. అలా కాకుండా ఓవేరియన్ క్యాన్సర్స్లో అయితే స్త్రీలు ఎక్కువ చెప్పలేరు, కడుపు ఉబ్బుతుంది అన్నది సాధారణంగా చెబుతూ ఉంటారు. కడుపు ఉబ్బటం ఎల్డర్లీ పీపుల్ 50 సంవత్సరాలు దాటిన తర్వాత కడుపు ఉబ్బటం అన్నది ఈ శరీరంలో వచ్చే ఫిజియలాజికల్ చేంజెస్ అవ్వచ్చు, లేకపోతే లోపల ఈ అండకోశాల్లో నీరు పుట్టడం వల్ల కానీ అండకోశాల్లో వచ్చే క్యాన్సర్ కానీ వేరే క్యాన్సర్స్ వల్ల కూడా కడుపు ఉబ్బుతూ ఉంటుంది. మనం లైట్గా తీసుకోకుండా పేషెంట్ ఇచ్చిన హిస్టరీని బట్టి ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగి క్యాన్సర్ గురించి టెస్టులు చేయటం అన్నది చాలా ఇంపార్టెంట్. బోన్స్లో వచ్చే క్యాన్సర్స్ని మనం ఎక్స్రే ద్వారా, అలాగే సిటీ స్కాన్ ఎంఆర్ఐ ద్వారా టెస్టులు చేయటం, అలాగే బయాప్సీ చేయటం అన్నది చాలా ముఖ్యం. బయాప్సీ అన్నది చేయకుండా ఏ ట్రీట్మెంట్ కూడా ముందుకు వెళ్ళదు. ఈ రోజుల్లో ఏమవుతుందంటే బయాప్సీ అన్నది ఒకటే కాదు, మనం ముందు ఒక ఎక్కడైతే ట్యూమర్ లేక క్యాన్సర్ వచ్చిందో దాని టిష్యూని నీడిల్ రూపంలో కానీ లేకపోతే చిన్న బయాప్సీ ఓపెనింగ్ చేసి ఆ టిష్యూ తీసి హిస్టోపాథాలజీ మైక్రోస్కోప్లో చూసి టెస్ట్ చేయటం, అలాగే దాని కెమికల్స్ యాడ్ చేసి దాని జన్యు పదార్థంలో కానీ కణజాలాల్లో కానీ కణాలు సర్ఫేస్లో ఉండే సెల్ మెంబ్రేన్స్లో కానీ మార్పుల్ని గమనించి ఇమ్యునోహిస్టో కెమిస్ట్రీ అంటాం, దానిలో ఉండే యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ వల్ల కొన్ని టెస్టులు చేసి ఏ రకమైన క్యాన్సరు, దీని బిహేవియర్ ఎలా ఉంటుంది, ఏ రకమైన చికిత్స పనిచేస్తుంది, ఏ రకమైన మందులు ఈ పేషెంట్కి ఉపయోగపడతాయి, ఈ మందుల వల్ల పేషెంట్కి ఉపయోగపడుతుందా, తిరిగి వ్యాధి తిరిగి వస్తుందా, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో బాగా చేస్తున్నాం. దానివల్ల పేషెంట్కి కూడా ముందే ఇంత ట్రీట్మెంట్ చేయొచ్చు, ఇంత లాభం ఉంటుంది, ఇంత ఖర్చు అవుతుంది అనేది ముందే చెప్పడానికి కూడా అవకాశం ఉంది. ఈ విధంగా ఒక్కొక్క క్యాన్సర్కి ఒక రకమైన గ్రూప్ ఆఫ్ టెస్ట్, అలాగే క్యాన్సర్స్కి ఈ రీసెంట్ అడ్వాన్సెస్ వల్ల ఇమ్యునోహిస్టో కెమిస్ట్రీ, అలాగే మార్కర్స్ చేయటం వల్ల డ్రగ్స్ కూడా ఏ డ్రగ్ పనిచేస్తుంది అన్నది మనం ముందే నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.